ఏ నెలలో గృహప్రవేశం చేస్తే అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారో, ఏ రోజుల్లో గృహప్రవేశం చేయటం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుందో, గృహప్రవేశం చేసినప్పుడు ఎటువంటి విధానాలని పాటిస్తూ నూతన ఇంట్లోకి వెళ్తే మీ ఇంట్లో నిత్యం సంతోషాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నా. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా మనకంటూ ఒక కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకొని దాంట్లోకి అంగరంగ వైభవంగా ఒక శుభముహూర్తాన అడుగుపెట్టాలని అందరూ కలగంటూ ఉంటారు. అసలు నూతన ఇంటిని ఏర్పరచుకోవటమే తమ జీవిత లక్ష్యంగా పనిచేసేవారు ఇప్పటికీ ఎంతోమంది ఉంటారు. వారిలో మీరు ఒకరు కావచ్చు. అందుకోసం పొదుపు చేస్తారు, జాగ్రత్తగా ఉంటారు, ఎంతో ఆచితూచి ఒక ఇంటిని ఏర్పరచుకొని ఆనందంగా ఒక మంచి ముహూర్తాన ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. మన పెద్దలు కూడా ఇంటికి సంబంధించి ఒక విషయం చెప్పారు, రాశి మనది కాకపోయినా పర్వాలేదు వాసి మనది అయ్యుండాలి అని. రాశి అంటే ఆహారం, తినే ఆహారం మనది కాకపోయినా, అంటే ఆహారానికి సరిపడా డబ్బు ఆహారాన్ని సమకూర్చుకునే శక్తి మనకి లేకపోయినా ఎవరినైనా అన్నం పెట్టమని అడిగితే పెడతారు, కానీ వాసి మనదవ్వాలి, ఉండే ఇల్లు మనదవ్వాలి. మనకంటూ ఒక గూడు లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళి మీ ఇంట్లో 4 రోజులు ఉంటాను అంటే ఒప్పుకోరు కదా, కానీ ఒక 4 రోజులు అన్నం పెట్టమంటే ఖచ్చితంగా పెడతారు. అందుకనే రాశి మనదు కాకపోయినా వాసి మనది అవ్వాలని పెద్దలు చెప్తూ ఉంటారు. సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవటంతో ఆ ఇంట్లోకి ఆనందంగా వెళ్ళటంతోనే పనవ్వదు. కొంతమంది కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంతో జాగ్రత్తగా వాస్తు ప్రకారంగా ఇంటిని కట్టుకున్నా ఇంట్లోకి వెళ్ళాక చిన్న చిన్న సమస్యలు వేధిస్తూ ఉంటాయి. పిల్లల ఆరోగ్యం పాడవటం లేదా యజమాని ఆరోగ్యం పాడవటం, ఆర్థికంగా ఇబ్బందులు రావటం, చెడు దృష్టి, చెడుగాలులు వీళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ఇంట్లోకి వచ్చాకే ఇలా జరుగుతుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే వీటికి కొన్ని కారణాలుంటాయి. గృహప్రవేశం చేసేటప్పుడు ముహూర్తం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంటి యజమాని పేరుతో ఏ ముహూర్తం అయితే బాగా కలిసి వస్తుందో ఆ ముహూర్తంలోనే గృహప్రవేశం జరగాలి. అలాగే గృహప్రవేశం నాడు చేసేటువంటి పూజాదికాలు కూడా తూచా తప్పకుండా అనుభవజ్ఞుల్ని సంప్రదించి మరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ లోపం జరిగినా చిన్న చిన్న సమస్యలు గృహప్రవేశం తర్వాత వస్తూనే ఉంటాయి. కాబట్టి గృహప్రవేశానికి సంబంధించి తప్పక పాటించాల్సినటువంటి కొన్ని అంశాలని మనం తెలుసుకుందాం. ముందుగా ముహూర్తం. మనకి కుదురుతుంది కదా అని, లేకపోతే బంధువులందరూ రావటానికి కుదురుతుంది కదా అని ఏ ఆదివారం నాడు సెలవు దినం రోజు ముహూర్తం కావాలి అని భీష్ముంచు కూర్చొని పండితుల్ని ఇబ్బంది పెట్టి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ముహూర్తం పెట్టించుకోకూడదు. మీ పేరు మీద ఏ ముహూర్తం అయితే బాగుంది అని పండితులు చెప్తారో ఆ ముహూర్తానికే మీ గృహప్రవేశం జరగాలి. ఎవరు వచ్చినా రాకపోయినా మీ కుటుంబ సభ్యులు మాత్రమైనా సరే ఆ ముహూర్తం రోజు అందరూ ఉండేలాగా ముహూర్తం పెట్టుకోవటం మీకే మంచిది. పండితులు నిర్ణయించిన ముహూర్తమే తుది నిర్ణయం అని గుర్తుపెట్టుకుని దానికే ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ పేరు బలంతో ఆ ముహూర్తాన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి శాస్త్ర పరిజ్ఞానం బాగా తెలిసినటువంటి పండితుల ద్వారా మీరు ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకోవటం మీకు మేలు చేస్తుంది. అలాగే ఇంటికి ముహూర్తం ఖరారు చేసిన తర్వాత ఇంటికి 4 దిక్కుల్లో కూడా పంచలోహాలతో చేయించిన మత్స్య యంత్రాలని శాస్త్రోదిక విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించుకోవాలి. ఇలా చేస్తే గృహప్రవేశానికి ముందే మీకేమైనా వాస్తు దోషాలుంటే అవన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాలని తొలగించేటువంటి శక్తివంతమైన ఈ మత్స్య యంత్రాలు మీకు మేలు చేస్తాయి. సాధారణంగా అయితే మత్స్య యంత్రాల్ని భూస్థాపితం చేస్తూ ఉంటారు. ఆర్థిక స్తోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకునేదైనప్పటికీ కూడా మీకు మేలు చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరైతే ఇలా మత్స్య యంత్రాల్ని స్థాపించుకుని ఇంట్లోకి వెళ్తారో వారికి మానసిక సంతృప్తి ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థికంగా, కుటుంబపరంగా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. గృహప్రవేశాన్ని ఖచ్చితంగా ధర్మపత్ని సమేతంగానే చేయాలి.
బంధువులు మిత్రులతో ఆనందంగా ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఇష్టం లేని వారిని మీ గృహప్రవేశానికి పిలవకపోవటమే మంచిది. ఎందుకంటే మీకు ఆనందాన్ని కలిగించేటువంటి సమయంలో మీ మనసుకు నచ్చని వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మీరు ఆనందంగా ఉండలేరు. మీరు ఆనందంగా ఉంటూ మీ గృహప్రవేశ కార్యక్రమం జరగాలి. కాబట్టి మీకు ఎవరైతే నచ్చరో వారిని బలవంతంగా పిలిచి మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. అలాగే ఇంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారు పట్టు వస్త్రాలు ధరించి తమకంటే ముందు లేగదూడని కలిగిన ఆవుని నిండు బిందెనీళ్లు ముత్తయిదులు పట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ పురోహితుడు నడుస్తుంటే వారిని అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుంచి ప్రారంభించి ఇంట్లోకి ప్రదక్షిణలు ప్రారంభించాలి. ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఎనిమిది దిక్కుల్లో ఉండేవారిని పూజించాలి. అన్ని దిక్కుల్లో కూడా పెసరపప్పు, బియ్యం, పసుపు, సున్నం వీటన్నింటినీ కలిపి వండినటువంటి అన్నం ముద్దలని అన్ని దిక్కుల్లో అరిటాకుల్లో కానీ విస్తరణలో కానీ పెట్టాలి. ఎర్రని అక్షింతలు, నవధాన్యాలు, కొబ్బరికాయ సమర్పిస్తూ పూజించుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత సింహద్వారం నుంచి దూడతో ఉన్న ఆవుని ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టాల్సి ఉంటుంది. గుమ్మానికి గుమ్మడికాయని బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవుని ద్వారం దాటించి పూర్ణ కుంభంతో దేవుని పటాన్ని చేతబెట్టుకుని దంపతులు తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకుని సింహద్వారం నుంచి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన వారు వారి వెనక వస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో గృహప్రవేశానికి ముందు ఇంట్లో జంతువులు ఇస్తూ ఉంటారు. భారీగా వంటలు చేసి భోజనాలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే శాస్త్ర ప్రకారంగా చూస్తే గృహప్రవేశ సమయంలో బలిహారం పెట్టే వరకు కూడా నూతన గృహంలో నిప్పు వెలగకూడదు. ఆ తరువాతే ఇంట్లో నిప్పు పెట్టాల్సి ఉంటుంది. ఏ వంట అప్పటి వరకు చేయకూడదు. ఇంట్లోకి ప్రవేశించాక మీ ఇష్టదైవాన్ని పూజించుకోవాల్సి ఉంటుంది. మీ శక్తి కొలది అన్నదానం చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఇక గృహప్రవేశం ఏ రోజు ఏ నెలల్లో చేసుకోవాలి? గృహప్రవేశం చేయటానికి ఉత్తరాయణం మంచి ముహూర్తం అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఉత్తరాయణంలో వచ్చేటువంటి మాఘమాసంలో, ఫాల్గుణ మాసంలో, వైశాఖ మాసంలో గృహప్రవేశం చేసుకోవడానికి అత్యంత ఉత్తమమైన కాలం. వీటితో పాటు కార్తీక మాసం, మృగశిర మాసాలు కూడా మంచి ఫలాలనే అందిస్తాయి. మీకు అవకాశం ఉంటే మాత్రం మాఘమాసం, ఫాల్గుణ మాసం, వైశాఖ మాసాల్లోనే గృహప్రవేశాలు చేసుకోండి. ఈ మూడు నెలల్లో మీరు చేసేటువంటి గృహప్రవేశం మీకు జీవితకాలం ఆనందాలను అందిస్తుంది. అలాగే గృహప్రవేశం ఏ ఏ రోజుల్లో చేస్తే మంచిది? సోమవారం కానీ, బుధవారం కానీ, గురు శుక్రవారాల్లో గృహప్రవేశం గనక చేస్తే లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుందనే చెప్పాలి. ఆదివారం, మంగళవారం గృహప్రవేశం చేయటం అంత మంచిది కాదు. అదేవిధంగా తిథుల పరంగా చూస్తే చవితి, నవమి, చతుర్థి తిథుల్ని విడిచిపెట్టి మిగిలిన తిథుల్లో ఎప్పుడైనా గృహప్రవేశాలు చేసుకోవచ్చు. అంటే పౌర్ణమి కానీ, సప్తమి కానీ, అష్టమి కానీ, దశమి కానీ ఇలాంటి తిథుల్లో మీరు గృహప్రవేశం చేసుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు వస్తాయి. అలాగే శుక్లపక్షంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులతో పాటు విద్యా తదియలు కూడా గృహప్రవేశం చేసుకోవడానికి మంచి ముహూర్తాలే. సింహద్వారాన్ని అనుసరించి కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు పెడుతూ ఉంటారు వాస్తు నిపుణులు. దక్షిణ సింహద్వారం ఎవరికైతే ఉంటుందో వారికి పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులు బాగా కలిసొస్తాయి. తూర్పు వైపుగా సింహద్వారం ఎవరికైతే ఉంటుందో వారికి పంచమి, దశమి, పౌర్ణమి బాగా కలిసొస్తాయి. పశ్చిమ సింహద్వారం ఉన్నవారికి విద్య, సప్తమి, ద్వాదశి తిథుల్లో గృహప్రవేశం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. చాలామంది సింహద్వారం విషయంలో ఒక అపోహని కలిగి ఉంటారు. తూర్పు సింహద్వారం అందరికీ కలిసొస్తుంది అనుకుంటారు. కానీ కాదు. మీ జాతకం ప్రకారం మీకు ఏ వైపు సింహద్వారం ఉంటే మంచిదో వాస్తు పండితుల్ని అడిగి తెలుసుకుని ఆ వైపే మీ ఇంటికి సింహద్వారాన్ని ఏర్పరచుకోవడం మంచిది. అందరికీ తూర్పు వైపు సింహద్వారం కలిసి రాకపోవచ్చు. ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.